డాక్టర్ గారు శ్రావణి ఇలా అడుగుతున్నారు. నా వయసు 27 సంవత్సరాలు. నేను ఇప్పుడు 3వ నెల గర్భవతిని. 2వ నెలలో యూరిన్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. 3వ నెలలో స్కానింగ్ చేయించుకోమన్నారు. అయితే నాకు 3వ నెల మొదట్లో కొద్దిగా బ్లీడింగ్ అయ్యింది. టాబ్లెట్స్ వాడితే బ్లీడింగ్ ఆగిపోయింది. తర్వాత స్కానింగ్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ లేదు అని తేలింది. నా సమస్య ఏమై ఉంటుంది? ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ మందులు వాడుతున్నాను, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రావణి గారు, మీ వయసు 27 సంవత్సరాలు అని మెన్షన్ చేశారు. 2nd మంత్లో పాజిటివ్ వచ్చింది, 3rd మంత్లో బ్లీడింగ్ అయింది, తర్వాత స్కానింగ్ చేస్తే ప్రెగ్నెన్సీ లేదు అని చెప్పారు. సో 1 పాసిబిలిటీ కుడ్ బి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అండి, అదొకటి అయి ఉండొచ్చు. లేకపోతే మీకు ఈ 3rd మంత్ బ్లీడింగ్ అయినప్పుడే మీకు మొత్తము ఆ ప్రోడక్ట్స్ అన్నవి పడిపోవడం అన్నది జరిగి ఉండొచ్చు. సో ఇట్ కుడ్ బి అ కంప్లీట్ అబార్షన్ ఇన్ 3rd మంత్ అనమాట. సో ఇది దిస్ ఇస్ సంథింగ్ లైక్ నేచర్స్ రిజెక్షన్ అండి, బికాస్ పిండం బాగాలేదు. అంటే పిండంలో ఏమన్నా జన్యులో లోపాలు ఉండొచ్చు, లేకపోతే మీలో ఏమైనా థైరాయిడ్ లోపాలు ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే షుగర్ అధికంగా ఉండొచ్చు, లేకపోతే హైపర్ థైరాయిడిజం ఆర్ హైపోథైరాయిడిజం ఆర్ ఎనీ యాంటీటీపీఓ యాంటీబాడీస్ పాజిటివ్ ఉండొచ్చు, లేకపోతే హోమోసిస్టినిమియా ఉండొచ్చు. ఇట్లా చాలా కారణాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మీరు ఏంటి అన్నది మీరు కరెక్ట్గా మీరు ట్రాక్ చేసుకోండి, డాక్టర్ హెల్ప్తోని చేసుకొని మీరు ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ చేసుకోవాలమ్మా. అంటే ఆల్మోస్ట్ ఒక 3 to 6 మంత్స్ కనుక మీరు చక్కగా మీ బాడీని ఒక నార్మల్ బిఎంఐకి తెచ్చుకొని, థైరాయిడ్ అటువంటి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే చక్కగా సెట్ చేసుకొని, ఫోలిక్ యాసిడ్ ఒక 6 మంత్స్ వరకు తీసుకొని, చక్కగా మీరు ఫాలిక్యులర్ స్కాన్ చేయించుకొని మీరు ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ కనుక తెచ్చుకుంటే మీరు ఇటువంటివి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మీరు అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట.